అన్నమయ్య జిల్లా, రాయచుట్టు నియోజకవర్గం, లక్కిరెడ్డిపల్లి మండలం, కేఎస్ఆర్పల్లి గ్రామ పరిధిలోనే పిచ్చుకుంటపల్లిలో దాదాపు 30 కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ నివసించేటువంటి ప్రజలు, కష్టపడి పనిచేసేటువంటి ప్రజలందరూ కూడా దాదాపు నెల క్రితం నుండి తీవ్రమైనటువంటి తాగునీటి సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఈ సమస్య మీద ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం సిబ్బందికి కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ తెలియజేసినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు. కాబట్టి రోజువారీగా పనిచేసేటువంటి వీళ్ళు కనీసం నీళ్లు ఎప్పుడొస్తాయో ఏదో 2 రోజులకు 3 రోజులకు పంపించేటువంటి ట్యాంకర్ ద్వారా ఎక్కడో పట్టుకొని వచ్చి ఆ నీళ్లు వాడుకోవడమే తప్ప తాగడానికి ఉపయోగపడినటువంటి పరిస్థితి. పక్కనే అంటే ఈ పల్లె చుట్టూనే దాదాపు 3 హ్యాండ్ బోర్లతో తర్వాత 3 బోర్లు ఉన్నాయి. మరి ఆ బోర్లో కనీసం 2-3 పైపులు వేస్తే కూడా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ 2-3 పైపులు వేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ వాళ్ళు కానీ లేకపోతే ఈ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎందుకంటే తాగడానికి నీళ్లు అవసరం. మరి పనులు మానుకొని నీళ్లు ఎప్పుడొస్తాయనో ఎదురు చూసేటువంటి దుస్థితి ఏర్పడింది. మన నాయకులు మాత్రం ఈ రాయచుట్టు నియోజకవర్గంలో పైన్నే వెలుగులు ప్రాజెక్టు ఉంది, మరి ఆ ప్రాజెక్టు ద్వారా అన్ని గ్రామాలకు తాగడానికి నీళ్ళు ఇస్తామని చెప్పి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం గుర్తు చేస్తారు. మరి ఎన్నికలు అయిపోయినాయి, వీళ్ళ పదవీకాలం అయిపోయింది, మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వెలుగుళ్ళు ప్రాజెక్టు ద్వారా అన్ని గ్రామాలకు తాగడానికి నీళ్ళు ఇస్తామని ఎన్నికల్లో వస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ ప్రజల పక్షాన, అయ్యా నెల రోజుల నుండి మాకు తాగడానికి నీళ్లు లేవు, నీళ్లు కావాలని చెప్తే ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా మీరు మళ్ళీ మభ్య పెట్టకుండా మా ప్రజలకు తాగడానికి నీళ్లు, ఏదైతే మీరు వెలుగెల్లు ప్రాజెక్టు ద్వారా అన్ని గ్రామాలకు తాగడానికి నీళ్లు ఇస్తామన్నారో, కనీసం ఈ 5 సంవత్సరాల కాలంలో మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి మీరు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి, తాగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే వీళ్ళ ఓట్లు సీట్లు మీకు కావాలి, వీళ్ళ సమస్యలు మీకు పట్టవా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ 30 ఇండ్ల కాలనీలో ఎక్కడే కానీ వీధి లైట్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, లేకపోతే సీసీ రోడ్లు లేవు. ఇవన్నీ కూడా మీరంతా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ తాగునీటి సమస్యను అదేవిధంగా వీధి లైట్లు సీసీ రోడ్లు వేసేంత వరకు ఖచ్చితంగా అవసరమైతే వీళ్ళందరినీ సమీకరించి సచివాలయాన్ని కూడా ముట్టడించడానికి కమ్యూనిస్టు పార్టీగా సిద్ధంగా ఉన్నాం. 3 రోజుల లోపల ఈ తాగునీటి సమస్య పరిష్కారం చూపకపోతే ఖచ్చితంగా సచివాలయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. సిద్దిగాల శ్రీనివాసులు, సిపిఐ రాయచుట్టు జోర్గ కార్యదర్శి.